వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ కరోనా కారణంగా ఓటీటీల ప్రభావం బాగా పెరిగింది థియేటర్లలో కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు అయినా సరే గతంతో పోలిస్తే కరోనా తర్వాతే రికార్డు స్థాయిలో సినిమాలు వెబ్ సిరీస్ల నిర్మాణం జరుగుతుండడం గమనార్హం మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరకు ఏ హీరో కూడా ప్రస్తుతం ఖాళీగా లేరు అప్కమింగ్ హీరోలు కూడా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారంటే పరిస్థితి ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే మేకర్స్కి గోల్డెన్ టైమ్గా మారింది టాలెంట్ ప్రేక్షకులని మెప్పించగల స్టోరీ ఆ స్టోరీని తెరపైకి తీసుకురాగల నిర్మాత లభిస్తే సినిమా పట్టాలెక్కేస్తుంది గతంలో సినిమాలు చేయలేకపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు తాము అనుకున్న చిన్న పాయింట్తో కూడా సినిమా చేసేస్తున్నారు దీంతో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా మారిపోయారు ఈ క్రమంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అని తెరుస్తుంది రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ తర్వాత చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం మంచి వసూలు రాబట్టడమే కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది దీంతో కిరణ్ భవరం అందరి దృష్టిని ఆకర్షించాడు అయితే ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన సెబాస్టిన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ మాత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది అయినా కిరణ్ అభవరంకు ఆఫర్లకు కొదవలేదు తను రీసెంట్ గా నటించిన సమ్మతమే పరం ఇక సెప్టెంబర్ లో విడుదలైన నేను మీకు బాగా కావాల్సిన వాడిని డిజాస్టర్ అనిపించుకుంది ప్రస్తుతం ఆర్ట్స్ లో వినరో చేస్తున్నాడు మైత్రి వారు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న మీటర్ సమర్పణలో రూల్స్ తో పాటు ఏషియన్ ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాడు పీటీతో పాటు మరో రెండు పెద్ద సినిమాలను కూడా కిరణ్ అబ్బవరం లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ హీరోల టాలీవుడ్ లో ఏ హీరో ఇన్ని ప్రాజెక్టుల లైన్అప్ తో లేకపోవడం హం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి